అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. విద్యావంతుడైన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేయడం సంతోషకరమైన విషయమని టీడీపీ మండల అధ్యక్షులు అరికట్ల జనార్దన్ నాయుడు అన్నారు. మరిపడులోని ఆయన నివాసంలో స్థానిక టీడీపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ నాయుడు మాట్లాడుతూ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించామని, పట్టభద్రుల ఓటర్లందరూ టీడీపీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ కి ఓటు వేసి గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా ఓటర్ల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామస్థాయి నాయకులు ఓటర్లను కలుసుకుని టీడీపీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు గాలిబోయిన లక్ష్మీ నర్సయ్య, వెంకటేశ్వర్, పోలయ్య, విజయ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సురేష్ కోసం అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉద్యోగం విరమించుకుని ప్రజాసేవ చేయాలని తలంపుతో మన ప్రాంతానికి రావడం, ఇక్కడొచ్చి కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీని చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి చాలా మంచివాడు, చాలా అభ్యుదయవాది యువకుడు, చాలా మంచి వ్యక్తి, అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 పట్టభద్రుల నియోజకవర్గాలకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. 3 నియోజకవర్గాల్లో మంచి అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ నియామకం చేసుకున్నాం. దాంట్లో భాగంగా అంత క్యాన్వాసింగ్, మరిపాడు మండలంలో దాదాపు 1000 ఓట్లు ఉంటే దగ్గర దగ్గర 900 ఓట్ల దాకా ముఖాముఖి ఓటర్స్ను, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను, మా మండలంలో ఉండే నాయకులందరూ అన్ని గ్రామాల్లో గ్రామాలను తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఓటర్స్ను వెరిఫికేషన్ చేసుకుని ప్రతి ఒక్కరిని అభ్యర్థించాము. తెలుగుదేశం అభ్యర్థికి విజయానికి సహకరించమని, వాళ్ళందరూ సహకరిస్తారని, అదేవిధంగా ఎడ్యుకేటర్స్ అయినా ఎడ్యుకేటర్స్ అనేది మామూలుగా ఓటర్సు చాలా మందిని మేము కలిసినప్పుడు చాలా పాజిటివ్గా చెప్పారు, చాలా సంతోషం వేసింది. అందుకని యువత అంతా, యువత అందులో ఫస్ట్ టైం మరిపాడు మండలంలో 900 ఓటర్లు దగ్గర దగ్గర 600 ఓట్లు ఓన్లీ ఫస్ట్ టైం ఓటేస్తున్నారు నియోజకవర్గ పట్టభద్ర నియోజకవర్గానికి. వాళ్ళందరూ చెప్తా ఉంటే పార్టీలు సంబంధం లేకుండా మేము ఈసారి ఎమ్మెల్సీ ఓటేస్తామని చెప్పారు, అది చాలా సంతోషం. అదేవిధంగా రేపు రాబోయే 13వ తారీఖు జరబోయే ఎలక్షన్లో మనందరం కలిసికట్టుగా గ్రామాల్లో లీడర్లందరూ ఎక్కడికక్కడ ఎవరెవరు వచ్చారు అని ఎంకరేజ్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చుకొని ఓటు వేయించుకొని వాళ్ళందరినీ దగ్గరుండి ఓటు వేయించుకొని మన అభ్యర్థి విజయానికి. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.